ఇప్పుడు అంటే ఇంతమంది సహకారం ఇచ్చారని చెప్తున్నారు, అంటే చిన్న చిన్న హెల్ప్ అనుకోవచ్చు వాళ్ళందరికీ. ఇప్పుడు అంటే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో ఏమన్నా? ఖచ్చితంగా అండి, నేను వాళ్ళకైతే అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలిపాను. ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్లు చేసి చేశాను. సో దాంతోపాటుగా వాళ్ళ వైపు నుంచి కూడా నాకు విషెస్ వచ్చాయి. దే ఆర్ సో హ్యాపీ. అదే అంటే మనం ఒక వ్యక్తిని ముందు అంటే ఏది సాధించక ముందు నమ్మేది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బిలీఫ్ ఉంటుంది కదా ఇప్పటికీ. అండ్ మీరు మెరైన్ దాంట్లో కూడా చేశారని చెప్పారు కదా, ఎలా ఉండేది అంటే ఆ డ్యూటీ అదంతా ఎలా ఉండేది? అవునండి, మెరైన్లోనే నాకు ఇన్సిడెంట్ జరిగిందండి. మెరైన్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ నేను గుడ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేశాను. దానికి ముందు ఎస్పీ గారి కార్యాలయంలో క్విక్ రియాక్షన్ టీమ్ అని ఉండేది, దాంట్లో పనిచేశాను. సో అది నేను రిజైన్ చేసి వచ్చింది మాత్రం మెరైన్లో ఉన్నప్పుడు. సో మెరైన్లో సాధారణంగా డ్యూటీలు ఎలా ఉంటాయి అంటే లా అండ్ ఆర్డర్ కంటే భిన్నంగా ఉంటాయి. సో లా అండ్ ఆర్డర్లో ఉండేంత ఒత్తిడి మెరైన్లో ఉండదు. సో ఇక్కడ కూడా టర్న్ వైజ్ షిఫ్ట్ వైజ్ లెక్కనే డ్యూటీస్ ఉంటాయి. సో మామూలుగా అయితే కోస్టల్ సెక్యూరిటీకి మనం షీషోర్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు సర్వీలెన్స్ సో చేయాల్సిన బాధ్యత, పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత. సో అది మెరైన్ వాళ్ళ మ్యాండేట్ అండి యాజ్ పర్ ద లా. సో దానికోసంగా మాకు ల్యాండింగ్ పాయింట్స్ అనేటువంటివి, అదేవిధంగా బీట్స్ అనేటువంటివి ఇవి ఉంటాయి. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేటువంటిది ఉంటుంది. సో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్రకాశం జిల్లాలో హాఫ్ ఆఫ్ ద కోస్ట్ని రామాయపట్నం జ్యూరిస్డిక్షన్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. సో ఈ జ్యూరిస్డిక్షన్లోనే మేము ఉద్యోగం చేయడం అనేటువంటిది జరిగేదండి. ఎక్కువగా తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులతోటి కోఆర్డినేట్ అయ్యి సో చేయాల్సినటువంటి ఉద్యోగం ఉంటుంది. అండ్ మీరు మీ నాయనమ్మ గారు మీకు బాగా అంటే మిమ్మల్ని జాబ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ అంటే మీకు ఆవిడే ఎక్కువ అని విన్నాను, ఏంటి అంటే ఆవిడ గురించి అసలు? అంటే ఇక్కడ మా నాయనమ్మ గారి ఆమె యొక్క కృషి ఎనలేనిదండి. నేను ఆమెకి ఎంత రుణపడున్నా నేను చెప్పలేను. ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పుడే నాకు 4.5 ఇయర్స్ వయసు అప్పుడు చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి మా నాయనమ్మ గారే మమ్మల్ని ఆలన పాలన చూసుకొని పెంచడం అనేటువంటిది చేశారు. అది ఒక ఆస్పెక్టు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్ ఆమెకి విద్య పట్ల పూర్తి అవగాహన ఉండేది కాదు. సో నేనే కోచింగ్కి వెళ్తాను, ఢిల్లీకి వెళ్తాను అన్నప్పుడు అట్లా నువ్వు వెళ్ళిపోతే నేను ఊరేసుకొని చనిపోతాను అని చెప్పి అనేది బెదిరించేది. సో ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు నేను ఢిల్లీ వెళ్ళటం, దూరంకి వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేదు. సో మ్యారేజ్ చేసుకోవాలి అది ఇది అనేది. సో అంత ఆమెకి చదువుకి అంత అవగాహన ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత ఇచ్చి కొంతమంది నాకు మా ఇంటికి వచ్చిన రావటం విజిట్ చేయడం ఇట్లాంటి జరిగింది. అప్పుడు కొంత కొంత జాబ్ వచ్చిన తర్వాత ఇంకొంత అవగాహన పెరిగింది. సరే చదువుకోలే కానీ ఢిల్లీ అయితే వెళ్ళొద్దు, ఏడే ఉండు, పెళ్లి చేసుకొని చదువుకో ఇట్లా అంటా ఉండేది. సో ఆ విధంగా మా అమ్మకంటే అంటే మా అమ్మగారి కంటే కూడా ఎక్కువ ఎఫెక్షన్ని మాకు మా నాయనమ్మ గారు ఇవ్వగలిగారండి. అంటే ఆవిడ ఆవిడకి పోలీస్ జాబ్ చేయడం ఇష్టమా? అట్లనే కాదండి, ఏదో ఒక ఏదైనా జాబ్ చేయడం అనేది ఇష్టం. కాబట్టి తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడకి ఎలా అనిపిస్తుంది మరి అంటే ఇంత ఒక రేంజ్ అంటే ఆఫీసర్ అవ్వబోతున్నారని తెలిసినప్పుడు ఆవిడకి నాకు తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో ఆవిడ. ఆవిడంటే అసలు దీని గురించి అవగాహన లేదండి. మా ఫ్రెండ్ ఒక అతను విఆర్ఓ ఉండేది, యోగి అని. తను వచ్చినప్పుడు ఎప్పుడన్నా కారు తీసుకొని వస్తా ఉండేవారు. సో ఆమెకి ఏంటంటే అది గొప్ప అనమాట. సో కారులో కారు రావటం అనేటువంటిది అది. సో ఇట్లా అన్నయ్యకి జాబ్ వచ్చింది మా తమ్ముడు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె అడిగింది ఏంటంటే విఆర్ఓ జాబ్ అయినా విఆర్ఓ లాగా వచ్చింది కారు అది చెప్పన్నది. సో అంటే ఆమెకు అంత అవగా ఇప్పుడు మీరు ఒకవేళ ఐపీఎస్ అన్నా ఆమెకి ఐపీఎస్ అన్నది ఇంకా ఆమె పోలీస్ ఉద్యోగం అంతే అంటారా. అండ్ మీరు ఢిల్లీ కూడా వెళ్ళారు, అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ చూసుకున్నారు, అక్కడ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఎలా ఉండేది అంటే ప్రిపరేషన్స్ కానీ ఎలా చెప్పేవాళ్ళు? అక్కడ ఫండమెంటల్ ఫౌండేషన్ అండి. అందరూ ఏంటంటే మెజారిటీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు, సైన్స్ స్ట్రీమ్ ఉన్నటువంటి విద్యార్థులు వస్తుంటారు. సో మనకేంటంటే ఢిల్లీలో బాగుంటుంది కోచింగ్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ బీటెక్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ 10th వరకే చదువుతారు, తర్వాత చదవరు కాబట్టి. సో వాటిని మళ్ళీ బేసిక్ ఎన్సీఆర్టీస్ ఫ్యూ స్టాండర్డ్ బుక్స్ స్థాయిలో వాటిని చెప్పడం జరుగుతుంది. కానీ నాకు అవి గ్రాడ్యుయేషన్లోనే నాకు కంప్లీట్ అయిపోయాయి. సో అందువల్ల నాకు అది పెద్ద ఉపయోగంగా అనిపించలేదు. కానీ ఎవరైతే బీటెక్ ఇటువంటి స్ట్రీమ్స్లో ఉంటారో వాళ్ళకి అది ఉపయోగంగా అనిపించవచ్చు. అంటే నన్ను అడిగితే ఇప్పుడు సజెషను, ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్లైన్ ఏజ్లో
అక్కడికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ ఇంట్లోనే ఉండి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటే మనకు ఫుడ్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. సో వీడియో మీన్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల ఒకే క్లాస్ మనం ఎక్కువ సార్లు వినడానికి ఆస్కారం ఉంది. సో అక్కడ అనుకోండి మళ్ళీ మనం మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మళ్ళీ అక్కడ నుంచి జర్నీ టైం ఉంటుంది. సో ఒక క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఆ క్లాస్ మనకి మిస్ అయిపోయినట్టే. సో అదే ఆన్లైన్ అనుకోండి, మిస్ అయినా కానీ అది రికార్డింగ్ అట్లా ఉంటుంది. సో పదే పదే వినొచ్చు. సో ఇట్లా నేనైతే ఇప్పుడు కనుక ఉంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేసేవాడినండి. చిన్నప్పటి నుంచి అంటే మీరు చూసుకున్న వాళ్ళలో కానీ, అంటే గవర్నమెంట్ మీరు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చేస్తున్నారు కాబట్టి, మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు అనిపించేవాళ్ళు, అంటే ఇలా ఇంత మంచిగా చేస్తున్నారు, ఇంత వాళ్ళ రోల్ బాగా చేస్తున్నారు అని ఇన్స్పిరేషన్ అనిపిస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మెరైన్లో కానీ ఎక్కడైనా? పోలీస్ డిపార్ట్మెంటు లేకుంటే మెరైన్ ఇటువంటి వాటిని కానీ, మాకు మా కాలేజ్ డేస్లో ఎస్ఆర్ శంకరన్ గారి గురించి మా కాలేజీలో చెప్పడం జరిగింది. ఆయనకి మా జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ తోటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేదండి మా ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి. సో వారి ఆదర్శాల గురించి మాకు చెప్పినప్పుడు మేము చాలా స్ఫూర్తి పొందాను. సో దాంతోపాటుగా నేను సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సాధించాలి, దాంట్లో సక్సెస్ సాధించాలి అనే ఆస్పెక్ట్లో చూసినట్లయితే నాకు రేవు ముత్యాలరాజు గారు స్ఫూర్తి అండి. సో రేవు ముత్యాలరాజు గారు 2007 అటెంప్ట్లో సారు ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ రావడం జరిగింది. ఇంకా నాకు గుర్తు డిగ్రీ టైంలో నేను ఆయనలాగా హెయిర్ కట్ చేసుకుని తిరుగుతూ ఉండేది. సో సార్ నాకు అంత స్ఫూర్తి, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీషు సరిగ్గా రాని బ్యాక్గ్రౌండ్ నుంచి. సో కుటుంబ నేపథ్యం కూడా సిమిలర్గా ఉండేది. సో అటువంటి ఆస్పెక్ట్లో నేను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. వెన్ ఇట్ కమ్ టు స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లు తీసుకుంటే నాకు ఆంజనేయ స్వామి ఆదర్శం అండి. ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించడం, అదేవిధంగా బుద్ధి కుశలత, తర్వాత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవటం, సో ఇటువంటి ఎన్నో లక్షణాలు, క్రమశిక్షణగా ఉండటం, మంచిగా ఆరాధ్య భావంతో ఉండటం, ఇటువంటి అంకిత భావంతో ఉండటం, ఇటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఫ్యూ క్యారెక్టర్స్ అనే ట్రీట్స్ క్యారెక్టర్ అనేటువంటి వాటిలో కొన్ని ట్రీట్స్ నాకు ఆ విధంగా నచ్చుతాయండి. సో ఈ విధంగా స్పిరిచువల్గా, ప్రొఫెషనల్గా, సో జీవితానికి పరంగా ఇటువంటి ఆదర్శాలు. అదేవిధంగా వివేకానంద గారిని కూడా స్వామి వివేకానంద ఫాలో అవుతుంటారు. ఫాలో అవుతారు. ఆయన చెప్పిన కోట ఏంటంటే, లేండి మేల్కోండి, మీరు సాధించే వరకు ఆగకండి, విశ్రమించకండి అనేటువంటి దాంతో చెప్తారు. తర్వాత ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత కావాలి దేశానికి అని అంటారు. సో ఇటువంటి కొన్ని కోట్స్ నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. మీరు ఇప్పుడు నాకు తెలిసి ఫోర్త్ అటెంప్ట్ కదా ఇది, ఫోర్త్ అటెంప్ట్ లో 708 అంటే దీంతో సంతృప్తి చెందుతున్నారా లేదా ఇంకా మళ్ళీ ఒకసారి? నేను ఇంకా దీని ఈ ర్యాంక్ తోటి అయితే నేను సంతృప్తి చెందాను. మళ్ళీ రాస్తారు? మళ్ళీ రాస్తాను, ఐఏఎస్ కోసం రాస్తాను. ఇప్పుడున్న ట్రెండ్ ఈ నాకు వచ్చిన ఈ ర్యాంక్ తో ట్రెండ్స్ ప్రకారం చూసినట్లయితే ఐపీఎస్ చాలా లీస్ట్ పాసిబిలిటీ ఉందండి. ఐఏఎస్ అయితే ఖచ్చితంగా రాదు, ఐపీఎస్ కూడా లీస్ట్ పాసిబిలిటీ. అంటే ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అలాంటివి ఐఎఫ్ఎస్ వచ్చే అవకాశం నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. సో 9th ప్రిఫరెన్స్ పెట్టానండి. సో మోస్ట్లీ నాకు ఐఆర్ఎస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. సో నేను ఐఏఎస్ కోసం మళ్ళీ రాయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా వస్తే అది మనం తీసుకొని మళ్ళీ రాసే తీసుకొని ఫీజిబిలిటీ ఉంటుంది, లీవ్ తీసుకొని రాయటానికి ఆస్కారం ఉందండి. అటువంటి ప్రొవిజన్స్ డిఓపిటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, మీకు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అలాంటిది వస్తే మీరు అది జాయిన్ అయ్యి మీరు నెక్స్ట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్నమాట, మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. ఫెయిల్యూర్స్ వస్తుంది ఒకటి, రెండోది చదవటానికి కూడా వాయిదాలు పడేటువంటి ఏదో ఒక కారణంతో వాయిదా పడటం అనేటువంటిది. సో చదివినా కూడా ఫెయిల్యూర్స్ వచ్చే వాళ్ళు ఎవరంటే, స్ట్రాటజీ లేకుండా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ పల్స్ తెలియనటువంటి వాళ్ళు ఒకటి. రెండోది ఏంటంటే, చదువును వాయిదా వేసేవంటి వాళ్ళు, వాళ్ళు ఏదో కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, మానసిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అవి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు రెండు ఇద్దరికి వేరు వేరు సజెషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, చదివినా కూడా సక్సెస్ లేకపోతే ముందుకెళ్ళైనటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రిపరేషన్లో సిలబస్ని బాగా అధ్యయనం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత ఎన్సీఆర్టీస్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ని కలిపి వీళ్ళు సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకోవాలి, చేసుకుని దాన్ని పదే పదే చదవాల్సి ఉంటుంది. సో అట్లా చదివి మాక్ టెస్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలి, చేసుకొని ఒక మెంటర్ని కనుక కలిగి ఉంటే ఇంకా మంచిది, సీనియర్స్ని లేకుంటే సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే ఇంకా మంచిది. రెండవది, చదవలేక కొన్ని అనివార్య పరిస్థితులు, ఏ రకమైనటువంటి పరిస్థితులైనా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సిచ్యువేషన్లో మనం దృఢంగా ఉండాలి, కానీ చదువు సాగుతూనే ఉండాలి. కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్, ఏదైనా సమస్యలన్నీ వస్తూనే ఉండాలి. అది వాటిని అది మన లైఫ్లో జర్నీలో పార్టే,
కానీ మన లైఫ్లో ముందుకు పోతానే ఉండాలి, ఆ జర్నీలో ముందుకు వెళ్తూనే ఉండాలి. సో అంతగా మనోనిబ్బరాన్ని మనం తీసుకోవాలి. దానికోసంగా నేనేం చేస్తాను అంటే స్పిరిచువల్ పాత్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ రిలీజ్ అయినా కావచ్చు, మీరు బిఏ హిందూ, బిఏ క్రిస్టియన్, ఆర్ బిఏ ముస్లిం, ఆర్ బిఏ జైన్ లేకుంటే బుద్ధిస్ట్, ఎవరైనా కావచ్చు, ఆయా స్పిరిచువల్ పాత్లో మీరు కనుక ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కనుక చేసినట్లయితే, ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేటువంటి వాటిని కనుక చేసినట్లయితే, సో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి వాటిని కాదు నేను చెప్పేది, కానీ ఆ స్పిరిచువల్గా మీ మెంటల్ ఫ్యాకల్టీస్ని, మీ అటెన్షన్స్ని, వాటిని ఇంక్రీజ్ చేసేటువంటి ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషను, డైలీ వర్షిపింగ్ ప్లేస్కి వెళ్ళటం, నేనైతే టెంపుల్కి డైలీ వెళ్తానండి. సో ఇట్లా మీరు కనుక వెళ్తూ ఉంటే మీకు ఒక ఆత్మస్థైర్యం అనేటువంటిది వస్తుంది. సో ఎన్ని సమస్యలు ఉన్నా మీరు ఆ మార్గంలోకి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. సో అది నేను ఈ రెండు సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఇచ్చేటువంటి సజెషన్ అండి.